मत्कर्म कृन्मत् परमो मद्भक्तसंगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मां येति पाण्डव पाण्डवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టికల భక్తుడే నన్ను పొందును. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని. అద్భుతం. అంతకంటే నాకు ఇంకో మాట తెలియడం లేదు చెప్పడానికి. నాన్నగారిది మొదటిసారి భగవద్గీత విన్నప్పుడు రాత్రిపూట విన్నాం. అర్ధరాత్రి నాన్నగారు ఆకాశంలో వచ్చి పాడుతున్నారేమో అనిపించింది. కానీ ఇవాడు ఇక్కడ వింటున్నప్పుడు దేవుడు చెప్తుంటే విన్నట్టు అనిపించింది. చరిత్రలో నిలిచిపోతుంది. థ్యాంక్ యూ అలాట్. నాన్నగారి కోరిక తీర్చారు. ఆయన ప్రారంభించారు, మీరు పూర్తి చేశారు. థ్యాంక్స్ అలాట్. భారతీయ ఆత్మ అంటే ఏంటో తెలిసింది. మరో వేదం వినిపించారు. నాన్నగారు మొత్తం 108 శ్లోకాలే పాడారు భగవద్గీతలు. గంగాధర్ గారు మొత్తం భగవద్గీతను పాడినా కూడా నాన్నగారు చేసిన ఆ మ్యూజిక్ అలాగే ఉంచేసారు ఆ శ్లోకాలకి. అది ఆయనకి ఇచ్చిన అత్యున్నతమైన గౌరవం అని మేము అనుకుంటున్నాం. ఇందుకు నాన్నగారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది, భగవంతుడి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. ఇది తప్పకుండా చరిత్రలో నిలిచిపోతుంది. గీత అంటే నాన్నగారు అన్న మాట ఎలా ఉందో ఈ తరం వాళ్ళకి గీత అంటే గంగాధర్ గారు అయిపోతారు. ఆ మాట వాస్తవం, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నాన్నగారు పాడిన భగవద్గీత విని ఆ స్ఫూర్తితో భగవద్గీతలోని అన్ని శ్లోకాలని తాత్పర్యంతో సహా తెలుగులో ప్రజలకు అందుబాటులో ఉండాలని శ్రీ గంగాధర్ గారు చేసిన ప్రయత్నం అద్భుతం. నాన్నగారు ఉపయోగించినటువంటి కొన్ని రాగాలని అలాగే యథాతథంగా ఈ భగవద్గీతలను ఉపయోగించి గంగాధర్ గారు నాన్నగారి భగవద్గీత పట్ల, నాన్నగారి పట్ల తనకున్న కృతజ్ఞతాభావాన్ని వారిని అనుసరిస్తూ సంగీతపరంగా తను చేసిన ప్రయోగాల్ని మేమందరం, మేము కాదు మీరు కూడా అభినందించక తప్పదు. కొన్ని శ్లోకాలు వింటుంటే ఒక అనిర్వచనీయమైన ఆనందం, రోమాలు నిక్కబుడుచుకుని రోమాంచితమైపోయింది. ఈ భగవద్గీత అశేష ప్రజాదరణ పొంది లోకంలోని అన్ని భాషలలోకి తర్జుమా కావాలని, తద్వారా మనకున్న ఈ సంపద అయినటువంటి ఈ భగవద్గీత ప్రతి ఒక్కరికి అందాలని. కేవలం భగవద్గీత అంటే ఎవరో పోతే వేస్తున్నారు, అది చాలా తప్పు. నాన్నగారు గనక ఈరోజు బతుకుంటే ఆయన చాలా బాధపడేవారు, నా భగవద్గీత ఇందుకని కాదు. భగవద్గీత అనేది మన దశని దిశని నిర్దేశించేది, మనం ఎలా జీవితాన్ని నడపాలో మనకి సవివరంగా చెప్పేది భగవద్గీత. ఆ ప్రయత్నంలో శ్రీ గంగాధర్ గారు పూర్తిగా సఫలీకృతులయ్యారని నేను విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని, దానికి నాన్నగారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని, మా కుటుంబం అంతా చాలా ఆనందిస్తోందని వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తండ్రి మీద కొడుకుకి ఎంతో ప్రేమ, తండ్రిని అధిగమించాలన్న కోరిక కూడా ఉంటుంది. కనీసం తండ్రి బాటలో పయనించాలన్న కోరిక సఫలీకృతం చేసుకుని ఆ దోవలో నడుస్తున్న మా చిరంజీవిని భగవంతుడు అనుగ్రహించి బాగా ఆశీర్వదిస్తాడని
తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన తండ్రిగా భావిస్తున్న మా చిరంజీవి గంగాధరాన్ని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నేను నిజంగా బతికున్నది ఈ భగవద్గీతని ఈ రకంగా ప్రేరణ పొంది మరొకరు కూడా ఇట గానం చేయటం విని జన్మ నా జన్మ తరించింది అనుకుంటున్నాను. నేను కళ్ళు మూసుకుని వింటుంటే భగవంతుడు సాక్షాత్కారం అయింది నాకు. చాలా బాగుందండి.